గళ తెలుగు రాసిన పత్రిక అందరు తీశారా? 6:7 చదువునాను. మోసపోకుడి, మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు. దేవుడు ఎక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఆ పంటనే కోయును. దేవునికి మహిమ కలుగును గక్క. చెప్పండి ఇంకొకసారి హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు అన్న మాటలు మనకు కనబడుతున్నాయి. ఇవి ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? గలతీ సంఘానికి ఈ పత్రిక రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. గలతీ సంఘానికి వర్తిస్తుందా? మనకు కూడా వర్తిస్తుందా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నిన్న, నేడు, రేపు అందరికీ వర్తించేది. అంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలానికి సంబంధించినది. భూత, వర్తమాన, భవిష్యత్ కాలానికి సంబంధించినది. దేవునికి మహిమ కలుగును గాక. మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు. నువ్వు ఏమి విత్తుచున్నావో ఆ పంటనే కోస్తాం. మోసపోయి నీవు దేవుని సన్నిధిలో మోసగిస్తున్నాను అని భ్రమపడితే నువ్వే మోసపోతున్నావు, నువ్వే పాడైపోతున్నావు. ఈ విధముగా మనము ముందుకు వెళ్తే అసలు మోసపోయే పరిస్థితి ఏమిటి? మనము ఏమండి ఎక్కడ మోసపోతున్నాం? దేవుని సన్నిధికి వస్తున్నాము, ఆరాధిస్తున్నాము, దేవుని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాము, ఇంకా మోసపోయే పరిస్థితి ఎక్కడుంది అంటే మనం ఆలోచించుకుంటే మన జీవితము అసలు దేవునికి ఇష్టానుసారంగా ఉందా లేదా. మనం దేవుణ్ణి ఆరాధిస్తున్న స్థితి దేవునికి అనుకూలమైన స్థితే కాదా? కేవలము ఆయన్ని ఆరాధిస్తున్న స్థితి మన జీవితంలో ఏ విధంగా మనం ముందుకు కొనసాగిస్తున్నాం, ఏ విధంగా నడుస్తున్నాం, ఇదే ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు అనేవి ఎప్పుడొస్తాయి తెలుసా? దేవుని సన్నిధిలో దీవెనలు అనేవి ఎప్పుడొస్తాయి తెలుసా? దేవుని మాట నువ్వు వినినప్పుడే దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదాలు అనేవి నీ జీవితంలోనికి వస్తాయి. నువ్వు భక్తి చేస్తానంటున్నావు కానీ దేవుని మాట ప్రకారంగా భక్తి జరుగుతుందా? నీ ఇష్టానుసారంగా, నీ ఆలోచనల ప్రకారంగా భక్తి కొనసాగుతుందా? ఈరోజు మనం తెలుసుకుందాం. అబ్రహాము దేవుని సన్నిధిలో బహుగా ఆశీర్వదించబడ్డాడు. మామూలుగా కాదు. అసలు అబ్రహాముకున్న ఆశీర్వాదము పరిశుద్ధ గ్రంథంలో ఇంకెవరికీ చూడం, అవునా? అతనుకున్న ఆశీర్వాదము ఇంకెవ్వరికీ లేదు. ఎందుకు అంతగా ఆశీర్వాదం అతడు పొందుకున్నాడు అంటే దేవుని మాటకు విలువిచ్చాడు అతను. దేవుని మాట ప్రకారంగా తన్ను తాను దేవునికి అప్పచెప్పుకున్నాడు. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తన్ను తాను మోసగించుకోలేదు, తాను దేవుని సన్నిధిని విడిచి భ్రష్టుడిగా మారిపోలేదు. ప్రతి విషయంలో కూడా తన యొక్క పలుకు, తన ఆలోచన, తన ఉద్దేశం అంతా దేవునికి తెలియజేసేవాడు. అన్ని విషయాల్లో కూడా దేవునికి తెలియజేసి ముందుకు నడిచేవాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ఈరోజు చాలామంది దేవుని మాటకు చోటు ఇవ్వకుండా వారి సొంత అభిప్రాయాలకు చోటిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒక్కసారి దేవుని మాట నీ దగ్గరికి వచ్చిందంటే ఇంకా అది చర్చా వేదికలోనికి వెళ్ళకూడదు ఆ మాట. అబ్రహాము యొక్క ఆశీర్వాదం ఎలా వచ్చిందో చెప్తాను, వినండి. ఒక్కసారి దేవుని మాట మనకు విడుదలైందంటే ఇలా చెయ్యి, ఇలా నడు అని, ఇంకా అది ఆ మాటని బట్టి మనం చర్చా వేదికను పెట్టుకోకూడదు. కుటుంబం అంతా కూర్చునిగో దేవుడు ఇలా చేయమంటున్నాడు, ఏం చేద్దాం, దేవుడు ఇలాగ అంటున్నాడు, ఏం చేద్దాం అని ఆలోచించుకుని ఇంకా చర్చా వేదికలోకి రాకూడదు ఆ మాట. చెయ్యమన్నాడా, చేసేయటం ఎంతే. అబ్రహాం, నీ కుమారుడైన ఇస్సాకుని నాకు దహన బలిగా ఇవ్వాలి మోరియా పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి అని చెప్పాడు. ఆ మాట చెప్పిన వెంటనే ఇంటికి వెళ్ళి భార్యను కూర్చోబెట్టి మరి దేవుడు ఇలా అడుగుతున్నాడు, ఏం చేద్దాం అన్నాడా? మరి దేవుడు మన కుమారుణ్ణి అడుగుతున్నాడు, ఏం చేద్దాం, మన కుమారుణ్ణి దహన బలిగా ఇమ్మంటున్నాడు, ఏం చేద్దాం అని భార్యతో ఆలోచించాడా? పనివారితో ఆలోచించాడా? తన స్నేహితులతో ఆలోచించాడా? అసలు ఇంక దేవుడు మాట్లాడితే ఆ మాట మనం ఇంకా చర్చా వేదికలోకి తీసుకువెళ్ళకూడదు. ఇంకా ఆలోచించే విధముగా ఉండకూడదు, చేసే విధంగానే ఉండాలి. దేవుడు ఎప్పుడైతే మనతో మాట్లాడుతున్నాడో ఆ మాట ప్రకారంగా మనం జీవించడానికి ఇంక వెంటనే ఆ మాట ప్రకారంగా ఒక నిర్ణయం మనం తీసేసుకోవాలి.
అప్పుడే దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతాం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, దేవుడు మాట్లాడిన తర్వాత మరలా ప్రార్థనలో పెట్టుకుంటాం, ప్రార్థనలో పెట్టుకున్న తర్వాత మరలా కుటుంబం అంతా ఆలోచించుకుంటాం, కుటుంబం అంతా ఆలోచించుకున్న తర్వాత బంధుమిత్రుల దగ్గర మళ్ళీ ఆలోచిస్తాం, మరలా బంధుమిత్రుల దగ్గర ఆలోచించిన తర్వాత మరలా కొంత సమయం తీసుకుంటాం, మరలా సరళ చూద్దాం కొన్నాళ్ళు ఆగాక ఏం జరుగుతుందో చూద్దాం. ఇలాగ టైం అంతా వేస్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా, మోసపోతున్నావు నువ్వు, సాతానుడు నిన్ను మోసగిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు సాతానుడు నిన్ను, అంటే దేవుని చిత్తము నీలో నెరవేరకుండగా, దేవుని ఉద్దేశాలు నీలో నెరవేరకుండగా, దేవుని ఆలోచనలు నీలో నెరవేరకుండగా సాతానుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే మోసగిస్తున్నాడు. తొందర తొందరగా నీవు దేవుని పని జరిగించకుండగా, దేవుని ఉద్దేశాల ప్రకారం నడవకుండగా నిన్ను మోసగిస్తున్నాడు. నువ్వేమనుకుంటున్నావు, పర్వాలేదులే కొంచెం సమయం తీసుకుందాం, దేవుని చిత్తమైతే అదే జరుగుతుంది మన జీవితంలో, దేవుని చిత్తమే కదా జరుగుతుంది, దేవుని చిత్తమైతే మనం ఖాళీగా ఉన్నా దేవుడే తీసుకుని వెళ్తాడు, ఇలా టైం వేస్ట్ చేయకూడదు మనం. దేవుడు మాట్లాడాడంటే ఇంకా దాన్ని ఆలోచించి ప్రార్థనలో పెట్టి ఇంకొకటి చేసి ఇంకొకటి చేసి ఇంకొకటి చేసి కాదు, దేవుడు నాతో మాట్లాడాడు, వెంటనే దాన్ని నెరవేర్పులో ఉంచాలి అంతే. అమ్మ దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, మరి ఇంటికి వెళ్ళి నేను ఆలోచించుకుంటానండి, నా భార్యతో ఆలోచించాలి కదా, నా భర్తతో ఆలోచించాలి కదా, నా బిడ్డలతో ఆలోచించాలి కదా. ఎదవరాలు దేవుని సన్నిధికి వచ్చి ఎవరితో ఆలోచించేసిందండి కానుక, తన జీవనం అంతయు వేసిందంటే ఎవరితో ఆలోచించింది, తన బిడ్డలతో ఆలోచించిందా, తన బంధువులతో ఆలోచించిందా, ఎవరితో ఆలోచించింది? విన్నది వాక్యం, యేసు ప్రభు సమాజ మందిరంలో బోధించాడండి ఆ రోజు, బోధించిన వెంటనే ఆమెకి దేవుడు మాట్లాడిన వెంటనే ఆమె హృదయం తెరబడి వెంటనే చేసేసింది అంతే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, ఇంకొకసారి చెప్పండి. అలాగే లూదియా అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు ఆమె హృదయం తెరబడి వెంటనే కుటుంబంతో వచ్చి రక్షణ పొందింది. వాయిదలు వేసిందా, ఆలోచిందామనుకుందా, చూద్దాంలే అనుకుందా, వెంటనే వచ్చి. కానీ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి మనం ఏం చేస్తున్నామంటే వాయిదాలు వేయొద్దు. వాయిదాలు వేయడం వలన నీకే నష్టం, నీకే నష్టం. ఇక్కడ దేవుడు ప్రేరేపిస్తాడు, ఇక్కడ తలంచుకునేటట్లు చేస్తాడు, ఆయన మాట ద్వారానే ఇక్కడ ఆలోచన పుట్టిస్తాడు, ఇక్కడ ప్రేరేపణ పుట్టిస్తాడు. నువ్వు వెంటనే జరిగించాలంతే, వెంటనే జరిగించాలంతే. ఎందుకంటే దేవుని వాక్యం విన్న తర్వాత నువ్వు ఏది ఆలస్యం చేసినా దేవుడిచ్చే ఆశీర్వాదము నీకు దూరం అయిపోతుంది. లోకస్తులు కూడా అంటారు ఆలస్యం అమృతం విషం అని. నువ్వు చేసే పని ఏది ఆలస్యంగా చేసినా దేవుని మూలముగా అది అమృతమైన విషముగా మారిపోతుంది. అవునా? ఇప్పుడు మనం మెడికల్ షాప్లోకి వెళ్ళామనుకోండి, ఏదైనా టానిక్ కానీ లేకపోతే ఏదైనా ట్యాబ్లెట్స్ కానీ తీసుకున్నప్పుడు డేట్ చూస్తాం. డేట్ అయిపోయింది అనుకోండి, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనుకోండి, అంటే అవి చచ్చిపోయినట్టు లెక్క. ఇంకా అవి వేసుకుంటే ఏమవుతుంది, ప్రాణాలకే అపాయం. అవి లేటు కాకుండా ఆ డేట్ ఉన్న ప్రకారంగానే వాడబడిపోవాలి. ఒక మనిషికి ఉపయోగపడాలి అంటే ఆ డేటు ఎక్స్పైరీ డేట్ రాకుండానే అవి వాడబడిపోవాలి, లేకపోతే అది విషం అయిపోద్ది. ఒకప్పుడు అది మందు, రోగాల్ని బాగు చేసే మందు, తర్వాత అది ఎక్స్పైరీ డేట్ అయిపోయేసరికి విషముగా మారిపోయింది, విషపూరితముగా మారిపోయింది. అలాగే దేవుని సన్నిధిలో వాడబడే టైంలో నువ్వు వాడబడకుండగా, నిర్ణయం తీసుకోవాల్సిన టైంలో నువ్వు నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేస్తే దేవుడు నీ స్థానంలో ఇంకొకరిని పెట్టి నిన్ను పక్కకి నెట్టేస్తాడు. అప్పుడు నువ్వు చచ్చిపోయినట్లే ఆత్మీయంగా. బ్రతికున్నా ఎందుకు, ఉపయోగం లేదు కదా. ఇంకా బ్రతికున్నా ఇంకా నీ జీవితము దేవునికి ఉపయోగపడదు, దేనికి ఉపయోగపడదు. నువ్వేదో బ్రతుకుతున్నావు అంతే, పేరుకి బ్రతుకుతున్నావు అంతే. కాబట్టి మోసపోకుడి, అపవాది నీ పక్కన కూర్చుని ఇంకా బోల్డ్ సమయం ఉంది నీకు. అప్పుడే దేవుడు అంటావేంటి, అప్పుడే సేవ అంటావేంటి, అప్పుడే ఇలాగంటావు అలాగంటావేంటి. ఒక సహోదరుడు దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వచ్చేవాడు. అతడి విశ్వాసం, అతని భక్తి దేవుడు మెచ్చుకున్నాడు. దేవుడు నాతో అంటున్నాడు, అతన్ని నేను సేవకు ప్రతిష్ఠించబోతున్నాను చెప్పు అన్నట్టు చెప్పాను.
దేవుడు నిన్ను సేవకు వాడుకోబోతున్నాడు, నిలబడి బాబు అని చెప్పాను అన్నాడు. తర్వాత వాళ్ళ అమ్మగారికి కూడా చెప్పాను, మీ అబ్బాయిని సేవకు సమర్పించుకోండి, దేవుడు బలముగా వాడుకుంటాడు అని చెప్పాను. సరేనండి పాస్టర్ గారు అని చెప్పేసి ఇంటికి వెళ్ళి చర్చా వేదిక పెట్టుకున్నారు తల్లి కొడుకు. అప్పుడుకి ఇంకా తండ్రి దేవుడంటే తెలీదు, తండ్రి బయట దేశంలో ఉన్నాడు, ఆయన ఇంటికాడ లేడు, ఇండియాలో లేడు. తల్లి కొడుకులు మాట్లాడుకున్నారు, దేవుడు నీ సేవ ఉందంట, దేవుడి సేవకు వాడబడాలంట అని తల్లి అంటుంటే కుమారుడు అన్నాడు, ఏంటి సేవ ఏంటి అప్పుడే నాకు, నా ఇంకా బోల్డు సమయం ఉంది, నేను ఇంకా పెళ్లి చేసుకోవాలి, జాబ్ చెయ్యాలి, జాబ్లోకి వెళ్ళాలి, ఇలాగా తల్లితో మాట్లాడాడు. తల్లి ఏమో పాస్టర్ గారు చెప్పారంటే దేవుడు చెప్పినట్టే బాబు జాగ్రత్త మరి ఆలోచించుకో అంది. ఆలోచించుకుంటే ఏం లేదు, నేను ముందు జాబ్ చేస్తాను, జాబ్ చేసిన తర్వాత అప్పుడు సేవలోకి వస్తాను, దేవుడు నాకు ఇచ్చిన జాబును వదిలేసుకుని సేవలోకి వస్తే అప్పుడు అందరికీ మంచి సాక్ష్యం ఉంటుంది, ఇదిగో ఇతడు ఇన్ని వేల రూపాయల సాలరీ వదులుకుని రాజీనామా చేసి వెంటనే సేవలోకి వచ్చేసాడు, ఇంత డబ్బు వస్తున్నా కూడా వదిలేసుకుని, నెలకింత జీతం వస్తున్నా వదిలేసుకుని సేవలోకి వచ్చాడన్న ఒక మంచి సాక్ష్యం ఉంటుంది నాకు, కాబట్టి నేను సేవల కన్నా ముందు జాబ్ చేయాలి అన్నాడు. ఇంతకీ ఎందుకు జాబ్ చేయాలనుకున్నాడు ఇతను అంటే, ఇతడు ఆల్రెడీ అప్పటికే లవ్లో ఉన్నాడు. ఆ అమ్మాయి అంటుంది నువ్వు జాబ్ చేయాలంటది. ఇంతకీ ఇతను భయం ఏంటంటే, నేను సేవలోకి వస్తానంటే అమ్మాయి నాకు ఎక్కడ దూరం అయిపోతుందో, ఆ అమ్మాయి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుందేమో అన్న భయం. అయితే కొన్ని కొన్ని శ్రమలు వచ్చినాయి, భయంకరమైన బలహీనతలు వచ్చినాయి, దేవుడు తీసేశాడు, స్వస్థపరిచాడు, కానీ ఇప్పుడు అతను జాబ్ చేస్తున్నాడు, 40,000 - 35,000 అంతో వస్తుంది, 40,000 అంతో వస్తుంది జీతం, జాబ్ చేస్తున్నాడు. ఈ మాట చెప్పి దగ్గర దగ్గర 7-8 సంవత్సరాలు అవుతుంది నేను సేవ చేయాలి బాబని. ఈ రోజుకి అతడు ఆ ఊసు లేదు, ఆ ఉద్దాపన లేదు, ఆ స్థితి లేదు. కారణం ఏంటి? ఆలస్యం అవ్వటం వల్ల. నువ్వు దేంట్లో పడిపోతున్నావు తెలుసా? జీవపు డంబాల్లో చిక్కుకుపోతున్నావు. ఆలస్యం అవడం వలన నువ్వు దేనిలో చిక్కుకుపోతున్నావు తెలుసా? ధనాపేక్షలో చిక్కుకుపోతున్నావు, ధనమోహంలో చిక్కుకుపోతున్నావు, ఈ జీవన వ్యాపారములో చిక్కుకుని పోతున్నావు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మంచి జీతాన్ని వదులుకుని దేవుని సేవకు వస్తే సాక్ష్యం ఉంటుంది అనుకున్నావు, ఇప్పుడు ఆ మంచి జీతాన్ని వదులుకునే మనసు నీకు ఉండదా? దేవుని సేవలకు వస్తే 40,000 వస్తుందా నెలకి? దేవుని సేవలకు వస్తే 40,000 ఎవరిస్తారు నెలకి? ఇప్పుడు ఈ జీతాన్ని వదులుకునే మనస్సు, ఈ ధనాపేక్షను వదులుకునే మనస్సు నీకు వస్తుందా? అంటే సాతానుడు నిన్ను ఏ విధమైన వలల్లో చిక్కింపచేస్తున్నాడో ఒక్కసారి ఆలోచించు. నిన్ను ఏ విధమైన బంధకాల్లోనికి తీసుకుపోతున్నాడో దేవుని మాట వినకుండగా ఒక్కసారి ఆలోచించు. ఆ బంధకాలు నిన్ను ఏం చేస్తాయంటే కొన్నాళ్ళకి చిక్కుల్లో పెట్టేస్తాయి. అంటే పాపం అనే చిక్కుల ముడులు ఉంటాయన్నమాట, చిక్కుల ముడులు. ఆ చిక్కు ముడుల్లో పెట్టేస్తే ఇప్పుకోలేక బయటికి రాలేక ఆ ముడులను ఇప్పుకోలేక ఎన్నో బాధలు పడవలసిన పరిస్థితి నీకు వస్తుంది. జీతమును వదులుకుని వస్తే మంచి సాక్ష్యం ఉంటుంది అనుకున్నాడు. అసలు ఇప్పుడు ఆ మాటే గుర్తులేదు అతనికి, దేవుని బిడ్డలారా, నేను చెప్తున్న ఈ మాట ఇప్పుడు వీడియోలో రికార్డ్ అవుతుంది, ఖచ్చితంగా వాళ్ళు కూడా వింటారు ఈ వీడియో నేను అప్లోడ్ చేసినప్పుడు. కానీ నేను భయపడకుండా చెప్తున్నాను, ఎందుకు చెప్పనా, ఇది వాస్తవం కాబట్టి. ఎందుకు చెప్తున్నానంటే మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు. నీవు ఆలస్యం చేస్తే దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచనలు ఆలస్యమవుతాయి అనుకుంటున్నావా? ఆయన నీ స్థానంలో ఇంకొకరు నిలబెడితే నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు, నీ స్థితిగతులు ఏంటో ఒకసారి ఆలోచించు. నీ ఆలోచనలు, నీ పరిస్థితులు తారుమారు అయిపోవడానికి కారణం ఇది ఒక్కటే. దేవుడు ఆశీర్వదించడానికి అబ్రహాముని కారణం ఏంటంటే, మారు మాట్లాడలేదు, నీ బంధువులను
నీ తల్లిదండ్రులను అందరిని విడిచిపెట్టి నీ స్వదేశాన్ని విడిచిపెట్టి వచ్చే అన్నాడు. ఇక్కడ చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే దేవుడిని పిలిస్తే తల్లిదండ్రులను అది వదిలేయాలా, స్వదేశాన్ని వదిలేయాలా, ఇంకా వాళ్ళతో మనకి రిలేషన్షిప్ ఉండదా, ఇంకా వారితో మనము కలుసుకునే అవకాశం ఉండదా, వాళ్ళని ప్రేమించకూడదా అంటే ఎవరండి చెప్పింది తల్లిదండ్రులను వదిలేయమని? మరి ఇక్కడ అబ్రహాంతో నీ బంధువుల్ని నీ స్వదేశమును విడిచిపెట్టి రమ్మని చెప్తున్నాడు కదా, రమ్మని చెప్తున్నాడు లేదా? సరే, ఈ మాట పక్కన పెట్టండి. యేసుప్రభు ఏమన్నాడు? తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడన్నాడు. మరి వారిని ప్రేమించొద్దన్నట్టుగానే కదా ఈ వాక్యం ఉంది. నీ పితరులను విడిచిపెట్టేయమనే కదా ఈ వాక్యం చెప్తుంది. ఎవరండి ఈ విధముగా మీకు బోధిస్తా? వాక్యము అర్థం కాకపోతే అర్థం కానట్లుగానే ఉండాలి. అపార్థం మాత్రం చేసుకోకూడదు, ఇతరులకు అపార్థము కలిగేటట్లు నువ్వు బోధించకూడదు. మరి ఇదే బైబిల్ ఇంకో మాట ఉంది, నీ తల్లిని తండ్రిని సన్మానింపు, తల్లిని తండ్రిని దూషించడానికి మరణశిక్ష అని రాయబడి ఉంది, క్లియర్గా రాయబడి ఉంది అన్నమాట. మరి ఒక పక్కనేమో తల్లిని తండ్రిని సన్మానించాలి, దూషిస్తే మరణశిక్ష అని రాయబడి ఉంది, ఒక పక్కనేమో తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ముళ్ళైనను అక్క చెల్లెలనైనను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడని రాసుంది. మరి ఏమిటండి విషయాలు చూద్దాం. చూడండి పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 12:1 చదవండి, అక్కడ ఏం చెప్తున్నాడు చూద్దాం. ఆదికాండం 12:1, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమును కొల్లుము. వెళ్ళిపో, దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు వచ్చేమన్నాడా లేదా విడిచిపెట్టి? హలో, వచ్చేమన్నాడా లేదా? రైట్. తర్వాత మత్తయి సువార్త 19:29-30 మనం చదువుకో. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రులైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడును 100 రెట్లు పొందును, ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. గట్టిగా స్తోత్రం చెప్పాలా? అంటే ఇప్పుడు ఆలోచించండి, విడిచిపెట్టమని చెప్తున్నాడా లేదా? విడిచిపెట్టాలి అన్న ఆలోచన మనలోనికి రావాలని చెప్తున్నాడా లేదా? అంటే ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవలసినవి, ఇక్కడ నువ్వు గ్రహించుకోవలసినవి తల్లిదండ్రులను విడిచిపెట్టేయమని, నీ బంధువులను విడిచిపెట్టేయమని కాదు. నీ తల్లిదండ్రులను విడిచిపెట్టమని అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? అలా అనుకుంటే అబ్రహాము తన కుమారుడికి వివాహ కాలము వచ్చినప్పుడు, వివాహం చేయాలనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఎవరిని తీసుకురమ్మన్నాడు? ఎలియజర్తోటి. నేను ఎక్కడైతే నివసిస్తున్నానో ఈ కనానీలో ఒక్కదాన్ని కూడా నువ్వు తీసుకురాకూడదు, నా స్వదేశము వెళ్ళి అక్కడ నుండి నా కుమారుడికి పెళ్లి కుమార్తెని తీసుకురా అన్నాడు. అంటే స్వదేశమునికి వెళ్ళాడా లేదా? మాట్లాడాలి తన కుమారుడికి. మరి తీసుకురావడానికి భార్యని తీసుకురావడానికి, అతనికి కోడల్ని ఎన్నుకోవడానికి మళ్ళీ స్వదేశానికే పంపించాడు ఎలియజర్ని. తాను నివసిస్తున్న కనాని దేశంలో యవతిని తీసుకురావద్దన్నాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే విడిచిపెట్టాడా, మళ్ళీ బంధుత్వాన్ని కలుపుకుంటున్నాడా? అంటే ఇక్కడ బంధువులని విడిచిపెట్టమని, తల్లిదండ్రులను విడిచిపెట్టమని కాదు. ఏం చెప్తున్నాడో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లు నేను చెప్తాను. చూడండి పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు సువార్త 7:7-8 వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు విడిచిపెట్టమన్నది మీ తల్లిదండ్రులు కాదు, వారి యొక్క ఆచారములను విడిచిపెట్టమన్నాడు. అర్థమవుతుందా? మీ పితరుల పారంపర్య ఆచారములను విడిచిపెట్టుడి, అది విడిచిపెట్టడం అంటే. అబ్రహాం తండ్రి తెరాహు అండి. తెరాహు ఎవరు? నన్నారు గుడిలో పూజారి. తెరాహు ఎవరు? నన్నారనే ఒక గుడిలో బయలు దేవునికి పూజారి.
ఇప్పుడు అబ్రహాం విడిచిపెట్టవలసింది తెరాహును కాదు, తెరాహు యొక్క పారంపర్య ఆచారములను, పితరుల యొక్క ఆచారాలను, లోక సంబంధమైన మర్యాదలను, ఈ మనుషులు కల్పించిన పద్ధతులను వదిలిపెట్టాలి. మాకు ఒక ఆచారం ఉంటుంది మా కుటుంబానికి. మా కుటుంబానికి ఒక గోత్రం ఉంటుంది, ఏరిసర్ల గోత్రం అది, మా వంశం, మా గోత్రం ఆచారాలు. ఇప్పుడు నేనేం చేయాలి? నా ఇంటిని విడిచిపెట్టి రావాలి, నా వారిని విడిచిపెట్టి రావాలి. అంటే ఏంటి? వాళ్ళని విడిచిపెట్టేయడం కాదు, వారి పారంపర్య ఆచారములను, ఆ కులమును, ఆ కట్టుబాట్లను, ఆ యొక్క ఆచారాలను విడిచిపెట్టి రావడమే. వాళ్ళని విడిచిపెట్టడం కాదు. ఇది నీ బంధువుల్ని, నీ తల్లిదండ్రులని విడిచిపెట్టడం అంటే. దీనికి అర్థం తెలియక ఈరోజు చాలామంది మోసపోతున్నారు. అందుకని మోసపోకూడి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమందికి అర్థమైంది? చాలామంది మోసపోతున్న పరిస్థితి ఏంటో తెలుసా? నీవు నీ పితరుల ఆచారాలను విడిచిపెట్టి రావాలి. నా పితరులు సృష్టిని పూజించారు, సృష్టిలో ఉన్నదాన్ని పూజించారు, అదే దైవమని నాకు నేర్పారు. దానికి మ్రొక్కడము, సాగిలు పడడము, దాన్ని ఆరాధించడము, దాన్ని పూజించడము, దానికి దీప నైవేద్యాలు అర్పించడము నాకు నేర్పించారు. అయితే ఎప్పుడైతే నేను సత్యాన్ని తెలుసుకున్నానో, ప్రభు నాతో మాట్లాడాడో, అప్పుడు నేనేం చేశాను? మా పితరుల యొక్క పారంపర్య ఆచారాలను విడిచిపెట్టాను, కానీ మా పితరులను విడిచిపెట్టలేదు. అబ్రహాము కూడా అంతే, అబ్రహాము కూడా అంతే. దేవుడు చెప్పిన మాటకి అర్థం ఇదే, తల్లినైనను తండ్రినైనను, అంటే తల్లి వంశపు పారంపర్య ఆచారాలు కానీ, తండ్రి వంశపు పారంపర్య ఆచారాలు కానీ, తల్లి ద్వారా వచ్చినవి కానీ, తండ్రి ద్వారా వచ్చినవి కానీ పాటించకూడదని చెప్పాడు. కానీ తల్లినైనను తండ్రినైనను విడిచిపెట్టమని, వాళ్ళని విడిచిపెట్టమని కాదు, వాళ్ళ ఆచారాలను విడిచిపెట్టమని. కొంతమంది చూడండి, పుట్టింటి నుంచి కొన్ని ఆచారాలు తెచ్చుకుంటారు, అత్తంటి నుంచి కొన్ని ఆచారాలు తగిలించుకుంటారు, ఆ రెండు కంబైన్డ్గా కలగబొలగం చేసి ఈ కుటుంబంలో నడిపిస్తారు. అవునా? పుట్టింటి నుంచి కొన్ని ఆచారాలు తగిలించుకొస్తారు, అత్తింటి నుంచి కొన్ని ఆచారాలు తగిలించుకుంటారు, ఈ రెండింటిని బట్టి కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. అందుకని ఆయన తల్లినైనను తండ్రినైనను వాటి ఆచారాలను ప్రేమించొద్దన్నాడు దేవుడు. ఈరోజు చాలామందికి వాక్యం అర్థం కావట్లా, వాక్యాన్ని గ్రహించుకోలేకపోతున్నారు. అందుకని మోసపోతున్నారు చాలామంది, భ్రమల్లో ఉంటున్నారు చాలామంది, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎందుకు? కొంతమంది అయితే లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టే మనసు కూడా ఉంది. అంటే జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టే భ్రష్ట హృదయము మీకు ఉందేమో చూసుకోండి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. అవును, కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, శోధనలను బట్టి జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేసి వెళ్ళిపోయే మనసు చాలామందికి ఉంటుంది, చాలామందికి ఉంటుంది. వస్త్రహీనత అయినా, కరువు అయినా, నిజదేవుడు ఈయన, ఇంక వేరే దేవుడు లేడు అని తెలుసుకున్నప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఈయన పట్టుకుని ఉండాలి ఇంక నువ్వు. ఎందుకంటే నిజమైన దేవుడు ఈయనే కాబట్టి, వేరే దేవుడు లేడు కాబట్టి. కానీ నువ్వు బ్రతుకు తెరువు గురించి జెండాలు మార్చేవాడు అయితే, ఈ లోకపు బ్రతుకు కోసం నువ్వు జెండాలు పట్టుకుని తిరిగేవాడు అయితే, నీవు నరకములో ఇంకా కఠినమైన శిక్ష ఉంటుంది నీకోసం. ఈ జీవన వ్యాపారం కొరకు, ఈ జీవితంలో బ్రతకడం కొరకు దేవుడు అనుకుంటే నీకన్నా దౌర్భాగ్యులు లేరు. అందుకని పౌలు గారు అంటారు, ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షించిన ఎడల. అంటే ఈ జీవిత కాలం మట్టుకే నాకు ఏ దేవుడు అయితే ఏంటి, నేను ఉంటాకి తింటాకి లోటు లేకుండా ఉండి ఈ జీవితకాలం మట్టుకు చాలే అనుకుంటే మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటామంట, మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటామంట. కాబట్టి ఈ జీవిత కాలం మట్టుకు కాదు, ఈ జీవితం ఎంత అండి, నాకు 40 వచ్చేసినాయి, ఇంక బతికితే ఇంక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎవరికి తెలుసు? ఏమో 10 20 కూడా గ్యారంటీ ఏంటి? ఆ 10 20 కూడా గ్యారంటీ ఏంటి? దేవుడు ఇంతవరకు క్షేమంగా తీసుకెళ్ళాడు, అలాగే నడిపించేస్తాడు. నాకు లోటు ఏముంది? తర్వాత జీవితం కావాలి, తర్వాత జీవితం. అది క్రైస్తవ్యంలోనే ఉంది, తర్వాత మనకిచ్చే జీవితం. ఇంకా అంతకు మించి జీవితం తర్వాత ఎవడివ్వలేడు ఈ లోకంలో. సవాల్ చేసి చెప్తున్నాను, పరలోకం అనేది మనం చనిపోయిన తర్వాత ఇచ్చేది యేసుప్రభు ఒక్కడే. ఆయన దాటి వెళ్ళిన వారికి పరలోకం లేదు. ఇంకా ఏమో ఈ లోకంలో నువ్వు బ్రతికినన్నాళ్ళు సుఖంగా బ్రతకొచ్చేమో, ఒకవేళ ఆయన విడిచి వెళ్ళిపోయినా కూడా సంతోషంగా బ్రతకొచ్చేమో, కానీ ఇక్కడ బతుకు ఎప్పటికైనా ముగించవలసిందే. అది ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు ఆ ముగింపు, ఇక్కడ బతుకు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి?
వదిలేసుకుని వెళ్ళిపోయావు. యేసు రక్తం క్రింద ఉండవలసిన వాడివి బయటికి వెళ్ళిపోయావు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అందుకని నేను చెప్పే ఒక్క విషయం గమనించండి, మోసపోకుడి సాతానుడు ఈరోజు యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేకపోతే ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి, వాటి ద్వారా అనేక మందిని మోసగిస్తున్నాడు. ఈరోజున సాతానుడు మోసగిస్తున్నాడు. మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు. ఒక సహోదరి, దేవుడు నాకేం చేశాడండి అని ప్రశ్నించింది. ఒక సంవత్సరం నుంచో 2 సంవత్సరాల నుంచో కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతున్న వారు ఏం చేశాడు అని ప్రశ్నిస్తుంది. ఈ 2 సంవత్సరాల నుంచి ఉన్న బాధతో అనుకుందాం, మరి అంతకుముందు దేవుడు ఏం చేశాడు? అది గుర్తుకు రావాలిగా? గుర్తుకు రావాలవుద్దా? మాట్లాడరే. ఎక్కడి నుంచి ఎక్కడికి లేవనెత్తాడు? ఎలాంటి పరిస్థితుల్లో నుంచి ఎలాంటి పరిస్థితికి లేవనెత్తాడు? ఎలాంటి హీనమైన స్థితిలో నుంచి ఎలాంటి ఉన్నతమైన స్థితికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు? ఎక్కడ గౌరవం అనేది లేని మనకి గౌరవ మర్యాదలు మనకి ఇచ్చి నిలబెట్టాడు. ఈరోజు ఏదో కొంచెం కష్టం వచ్చింది, ఆ మాత్రం దానికి దేవుడు నాకు ఏం చేశాడని అనడానికి నీకు నోరెలా వచ్చింది? అసలు ఒకప్పుడు నీ బ్రతికేంటి? నలుగురితో కలిసి ఉన్నావు ఒకప్పుడు నువ్వు, నలుగురిలో తిరిగావా ఒకప్పుడు నువ్వు, నలుగురు నువ్వు ఉన్నావని గుర్తించారా ఎప్పుడైనా నిన్ను, నీ కుటుంబాన్ని గుర్తించారా? లేదు. మరి ఈరోజు అన్నీ ఇచ్చాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నావు, కాకపోతే కొంచెం ఏదో ఇబ్బంది, అది మన స్వయంకృత అపరాధం కావచ్చు, ఇంకొక రకంగా ఏదో జరుగుండొచ్చు. మరలా దేవుని సన్నిధిలో మనం మౌనంగా సహిస్తే పూర్వ వైభవం కన్నా ఉన్నతమైన స్థితి దేవుడు మనకి తిరిగిస్తాడు. ఇచ్చే దేవుడే కానీ తీసేసుకునే దేవుడు కాదు. ఇచ్చింది వెనక్కి తీసుకోడండి దేవుడు ఇప్పుడు కూడా, కానీ అవి మన కంటికి కనబడకుండా మరుగైపోయి మనం కొంచెం ఇబ్బంది పడతాం అంతే. ఇప్పుడు లూసిఫర్ ఉన్నాడు, ఆడు ఆత్మస్వరూపి, వాడు ఆత్మస్వరూపి, కంటికి కనిపించేవాడు కాడు. వాడికి కొన్ని శక్తులు ఇచ్చాడు దేవుడు, ప్రభావం ఇచ్చాడు దేవుడు కాలుచున్న రాళ్ళ మధ్య ఉన్నప్పుడు. వాడు తప్పు చేసి పాపం చేసి పాతాలను త్రోయబడ్డాడు, కానీ దేవుడు వెనక్కి తీసేసుకున్నాడు వాడి శక్తులు. తీసుకుంటే క్షణం మాత్రం, ఈరోజు మనకు ఫైట్ లేకపోను, ఫైటింగే ఉండకపోయింది మనకి, అసలు పోటీయే లేకుండా చక్కగా వెళ్ళిపోదు మనం. దేవునికి స్తోత్రం చెప్పాలి. వెనక్కి తీసుకునేవాడు కాదండి ఆయన, దేవుడు ఇచ్చిన ఎప్పుడు, కానీ తీర్పు దినం మాత్రం నువ్వు నిలబడవలసి వస్తుంది, నీకు తీర్పు వస్తుంది, అది కూడా నీకు యాంటీగానే వస్తుంది తీర్పు. ఆ తీర్పు దినాన్ని నిన్ను నాశనానికి అప్పగిస్తాడు. అప్పుడు వరకు నీకు ఇచ్చింది వెనక్కి తీసుకోడు దేవుడు. ఆ వాక్శక్తి ఎలాగుంటుంది, ఆ జ్ఞానం ఎలాగుంటుంది, ఆ తెలివి ఎలాగుంటుంది, అన్నీ అలాగుంటాయి. నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు తీర్పులోకి వెళ్ళినప్పుడు అవన్నీ పక్కెళ్ళిపోతాయి. అప్పుడు నీకు యాంటీగా, అనగా నీకు విరోధముగానే తీర్పు వస్తుంది. సౌలు ఉన్నాడు, సౌలుకి రాజ్యాన్ని ఇచ్చాడు దేవుడు. దావీదు రాజుగా అభిషేకం పొందిన తర్వాత కూడా సౌలు చచ్చిపోయేంత వరకు సింహాసనము కిరీటము అతనికి దూరం కాలేదు. తీసుకోడు, నువ్వు ఉన్నంతవరకు ఉంచుతాడు, నీ తర్వాత తరమే నాశనం అయిపోతుంది. నీ బిడ్డలు నాశనం అయిపోతారు. అది గుర్తుంచుకోమని ప్రభు పేరట చెప్తున్నాను. మరి ఎందుకు తీసుకోకపోతే? ఆ రోజు ఉన్న ఆశీర్వాదం ఇప్పుడు ఎందుకు లేదండి? ఉంది, కానీ కంటికి కనబడకుండా మరుగ్గా ఉంది. ఒకప్పుడు నీ ప్రార్థన పరుడు, కానీ ఇప్పుడు అన్నీ బాగున్న తర్వాత నీ ప్రార్థన శక్తి తగ్గింది, నీ విజ్ఞాపన శక్తి తగ్గింది. ఇదివరకు ప్రార్థనకి సమయం ఇచ్చేవాడివి, ప్రార్థనకి సమయం ఇచ్చేదానివి, ఇదివరకు ప్రార్థన అంటే ప్రాముఖ్యంగా ఉండేదానివి, ఏ ప్రార్థన చెప్తే ఆ ప్రార్థనకి అంటేనే రెస్పాండ్ అయ్యేదానివి, కానీ ఇప్పుడు వాయిదాలు వేసుకుంటూ వస్తున్నావు. రేపండి, ఇంకా 2 వారం పోయకండి, మళ్ళీ వారం పోయకండి, వాయిదాలు వేయడం వల్ల ఏం చెప్పాను, సాతానుడు నిన్ను ఇంకా లోకంలో పాడేస్తాడు. అమృతం ఆలస్యము వాయిదాలు వేయకూడదు ఎప్పుడు కూడా దేవుని పనికి. చర్చ వేదిక అంటే చర్చ సమావేశంలోనికి తీసుకుని వెళ్ళకూడదు దేవుని మాటని, దేవుడు చెప్పిన దాన్ని. ఇలా చేద్దామా, దేవుడు ఇలా చెప్తున్నాడు, ఏం చేద్దాం, కొన్ని మార్పులు చేర్పులు చేద్దామా, అలా ఉండదు. ఇంకా నువ్వు ఆలోచించుకోవడం వలన ఏమైనా మార్పులు చేర్పులు చేయగలదువా దేవుని మాటకి విరోధంగా?
దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి. మోషే ఇదిగో నేను నీకు చూపిస్తున్నది చూపించినట్లు చెయ్యి, ప్రత్యక్షపు గోడారం. అప్పుడు ఏమున్నది అక్కడ? ఇజ్రాయేల్ ప్రజలంట మోషేకి దేవుడు ఏ విధంగా చెప్పాడో అదే విధంగా చేశారంట వాళ్ళు. ఏమన్నా మార్పులు చేర్పులు జరిగినాయా? దేవుడు చెప్పింది చేయడానికి ఇంక చర్చవేదికలు ఎందుకు? మరలా ఆలోచన సభలు ఎందుకు? దేవుడు చెప్పింది చేయడానికి నువ్వు వెంటనే పూనుకోవాలి. ఎందుకంటే ఒకవేళ చర్చవేదిక పెట్టుకుంటే కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయని అర్థం. అక్కడ కొన్ని మార్పులు తీసుకువస్తున్నామని అర్థం. అది దేవుడికి ఇష్టం కాదు. ఆయన చెప్పింది చెప్పినట్టు చెయ్యాలి. ఇక్కడెక్కడ పొరపాటు జరిగింది. అందుకే నీకు ఈ 2 సంవత్సరాల నుంచి శోధన అని నువ్వు ఎందుకు గ్రహించట్లేదు? ఈ 2 సంవత్సరాల నుంచి ప్రజెంట్ శోధన చూస్తున్నావు, కానీ నీ గతంలో దేవుడు చేసిన మేలు ఎందుకు మర్చిపోయావు నువ్వు? నీ గతంలో దేవుడు చేసిన అద్భుతాలు ఎందుకు మర్చిపోయావు నువ్వు? సాతనుడు ఎంత మోసగిస్తున్నాడు చూసారా? మోసపోకుడి, దేవుని బిడ్డ మోసపోకుడి. నీ తల్లి ద్వారా నిన్ను మోసగించవచ్చు, నీ తండ్రి ద్వారా నిన్ను మోసగించవచ్చు, నీ అన్న తమ్ముల ద్వారా నిన్ను మోసగించవచ్చు, నీ అక్క చెల్లెళ్ళ ద్వారా నిన్ను మోసగించవచ్చు. అందుకని వారిని విడిచి రమ్మన్నాడు. విడిచి రావడం అంటే వారి ఆచారాలను, పారంపర్య ఆచారాలను విడిచి రమ్మన్నాడు దేవుడు. వాటిలో కలగబులగం చేసుకోవద్దన్నాడు దేవుడు. కాలక్షేపానికైనా వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోవద్దన్నాడు దేవుడు. ఆ కాలక్షేపం టైం ఉంటే ప్రార్థన చేయి. ఏదో 5 నిమిషాలండి, వెళ్ళొచ్చేస్తానండి మా ఓళ్ళ ఇంటికి. 5 నిమిషాలు, 5 నిమిషాలు చాలు సాతానుడి నిన్ను వల వేసి పట్టుకోవడానికి. మోసపోతూ ఉంటారు. మాకంతా తెలుసండి, నేను ప్రార్థన ఇలా చేస్తానండి, అలా చేస్తానండి, ఇది చేస్తానండి, అది చేస్తానండి, అసలు దేవుడు అంటే నాకు చాలా ఇష్టమండి, ప్రార్థనలో నేను దేవునితో పోరాడతానండి, ఆదివారమే డ్యూటీలు పెట్టుకుని చుట్టాలింటికి వెళ్తామండి, అంతా తెలిసిందని ఏమైపోయావు? ఆదివారము ఎక్కడికి వెళ్ళకూడదని తెలీదా? అంతా తెలుసంటావు, మళ్ళీని అన్నీ తెలుసంటావు, ప్రార్థనలో పోరాడుతున్నానంటావు, నాకు ఎందుకు ఇలా జరుగుతుందంటావు. అంతా తెలిసిన అజ్ఞానం అన్నమాట. స్తోత్రం చెప్పండి. ఆదివారము ఏం చేయాలి నీకు తెలీదా? ఆదివారం ఎవరికి చోటు ఇవ్వాలి నీకు తెలీదా? ఆదివారం ఎవరితో గడపాలి? బంధువులతోట, స్నేహితులతోట. ఎవరితో గడపాలి? ఎంత వాక్యం విన్నా, ఎంత వాక్యం తెలిసినా, ప్రార్థన చేసినా కష్టం వచ్చేసరికి నాకెందుకు ఇలా జరుగుతుందని అంటావు. కానీ అసలు నువ్వు చేసే క్రియలను ఒక్కొక్కసారి పరీక్షించుకో. నీకెందుకు ఇవన్నీ జరుగుతున్నాయి నీకు అర్థమవుతుంది? మోసపోవద్దు అని చెప్తున్నాను, మోసపోవద్దు అని చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి ఇంకొకసారి, హల్లెలూయా. మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు, ఎక్కిరించబడడు. దేవునికి చోటిచ్చి దేవుడు చెప్తున్నది వెంటనే చేస్తేనే ఫలితం ఉంది. కానీ వాయిదలు వేసి చర్చావేదిక పెట్టుకుని కుటుంబం అంతా ఆలోచించుకుని ఏంటి, దేవుడు మందిరం కట్టమంటున్నాడండి, లేదా ఏదో ఒక సమర్పణకి రమ్మంటున్నాడు, మళ్ళీ వారం చెప్తామండి మేము ఎంత ఇస్తామో, మళ్ళీ వారం చెప్తావా, ఇలాగ ఏం చేయాలి నువ్వు ఇంటికి వెళ్ళి, ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? కుటుంబం అంతా కూర్చోబెట్టి మరి చర్చి కడుతున్నారంట, నాకైతే 10,000 ఇద్దామని ఉంది, మరి మీరేమంటారు, 10,000 ఇచ్చేస్తావా? అందుకనే బాబు నీతో చెబుదామని వచ్చాను ముందు. ఇంటికి పాస్టర్ గారికి మాట ఎందుకు ఇవ్వలేదు? ముందు నీతో మాట్లాడదామనే. 2,000 చాలు. కొంతమంది ఏమో తండ్రులు అడ్డుకింటారు, కొంతమంది భర్తలు అడ్డుకింటారు, కొంతమంది భార్య అడ్డుకింటుంది, కొంతమంది పిల్లలు అడ్డుకింటారు. ఎందుకని ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? దేవుడిచ్చింది దేవుడికి ఇస్తా కూడా స్వతంత్రం లేదండి ఇడికిడి బతికేంటో నాకు అర్థం కాదు. ఒక ఎదవరాలు ఇచ్చిందండి అంటే దేవుని మాటకి విలువ ఉందా నీ దగ్గర? చర్చా వేదిక మరలా ఇంటి దగ్గర, ఏ నీ కుమారుని బలిపీఠం మీద అర్పించు అన్నప్పుడు ఇంటికి వెళ్ళి భార్యకి చెప్పాడా? నవమాసాలు మోసి వృద్ధాప్యంలో కన్నది ఆమె, చెప్పాలా వద్దా? నా కొడుకుని ఎందుకు చంపేశావు, ఆ దేవుడికి బలిచ్చావని అడిగితే ఏం చెప్తాడు సమాధానం? సారా జాగ్రత్తగా నేను చెప్పేది, కంగారు పడకు, మంచినీళ్ళు తాగు, బీపీ ట్యాబ్లెట్ వేసుకో అన్నాడా? మరి బాబు ఎలా చేశారు ఆ బీపీ ట్యాబ్లెట్? అట్టెల పట్టరా మీ అమ్మగారికి, అమ్మగారికి మంచినీళ్ళు గ్లాస్ మంచినీళ్ళు పట్టుకొచ్చి అమ్మగారికి
అన్నాడా ఏంటండి బీపీ ట్యాబ్లెట్ ఇస్తున్నారు ముందు చెప్పండి అని ఏం లేదు నీకు ఒక మాట చెప్పాలి ముందు మాట చెప్పండి బీపీ ట్యాబ్లెట్ వేసుకోలేదు వేసుకోకూడదు తర్వాత ముందు చెప్పండి ఇప్పుడు దేవుడు మన బిడ్డని బలిచ్చమన్నాడు మరి ఏం చేద్దాం దేవుడు బిడ్డని బలిచ్చమన్నాడా నవమాసాలు మోసి కని ఇంతవరకు పెంచితే వృద్ధాప్యంలో దేవుడు బలిచ్చమన్నాడా నువ్వేమనుకుంటున్నావు సారా అబ్రహాం నువ్వేమనుకుంటున్నావు మరి దేవుడు చెప్పినప్పుడు చెయ్యాలి కదా ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు ఇచ్చేస్తావా ఎలియజరు నా బట్టలు ఇస్సాకు బట్టలు పెట్లు పెట్టి ఈరోజు నుంచి నాకు అబ్రహం లేడు ఎవరు లేరు నేను వెళ్ళిపోతాను అందా అందదా లేదా అందుకనే అబ్రహాము శిర్చవేదిక పెట్టలేదు ఇంకా నువ్వు చెయ్యాలనుకున్నది దేవుడు నీతో మాట్లాడినప్పుడు చెయ్యి దేవుడి గురించి చేస్తున్నావు కాబట్టి దాని గురించి ఇంటికాడ ఆలోచించవలసిన అవసరం లేదు ఏదైనా నీ సొంతంగా చేస్తున్నప్పుడు వ్యాపార విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ ఆలోచించాలనుకుంటే వెళ్ళి శిర్చవేదిక పెట్టుకో ఆలోచించుకో కానీ దేవుని విషయంలో దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు ఇంటికాడ మరలా శిర్చవేదిక పెట్టుకుని వాళ్ళందరితో ఆలోచించి నీ ప్రేరేపణ అణిసివేసుకుంటే అది మోసపోతున్న పరిస్థితి అలా చూస్తారేటి అర్థం కాలే మీకు జాగ్రత్త కాలక్షేపానికైనా వెళ్ళి కూర్చోవద్దు ఆచారాలు అంటుకుంటాయి కీర్తన గ్రంథము 1వ అధ్యాయం ఏమంటారు తెలుసా పరలోకపు సింహద్వారం అంటారు దాన్ని 1వ అధ్యాయాన్ని సింహద్వారం అంటది ఏమనుంది దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక దేవారాత్రములు యెహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించి దేవారాత్రములు దాన్ని ఆనందించే వాళ్ళు ఉన్నారు కానీ జానించేవారు లేరండి సబ్జెక్ట్ అండి చి బాబోయ్ తాకిందండి చాలా బాగుందండి ఆనందం ఇది ఎంత బాగుందనుకుంటున్నారు ఇవాళ వాక్యం చాలా బాగుందండి మంచి మర్మం చెప్పాడండి ఆనందించే వాళ్ళు ఎక్కువ కానీ దాన్ని ధ్యానించే వాళ్ళు ఆ వాక్యము ప్రకారంగా నడవాలనుకున్నవారు తక్కువ సబ్జెక్టు బాగుందని ఆనందిస్తావు సబ్జెక్టు బాగుందని సంతోషిస్తావు ఆనందించు కానీ ధ్యానించు ధ్యానించు అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు మోసపోకుడి ఆనందిస్తున్నావు ధ్యానించట్లేదు మరి మోసపోతున్నావా లేదా మోసపోతున్నావా లేదా ఆనందించాలి ధ్యానించాలి సమర స్త్రీ ఎంత జ్ఞానవంతురాలో తెలుసా స్త్రీలలో ఆమెకున్న జ్ఞానం ఎవరికీ లేదు స్త్రీలో సమర స్త్రీకి ఉన్న జ్ఞానము ఎవరికైనా ఉందంటారా చెప్పాలండి మాట్లాడరేటి ఆవిడకున్న జ్ఞానం ఎవరికైనా ఉందా అంత జ్ఞానవంతురాలా యేసుప్రభు జ్ఞానవంతుడు కాదా అని మీరు అడగచ్చు యేసుప్రభు జ్ఞానవంతుడు కా అంటే నేను ఒప్పుకోను అసలు ఆయనే జ్ఞానం జ్ఞానమే ఆయన యేసుప్రభు జ్ఞానవంతుడు అనకండి తప్ప మాట జ్ఞానమే యేసుప్రభు ఆయనే జ్ఞానమై ఉన్నాడు స్తోత్రం చెప్పాలి హల్లెలూయా ఇంకొకసారి చెప్పండి స్త్రీలందరిలో జ్ఞానవంతురాలు సమర స్త్రీయే ఎందుకో చెప్తాను వినండి ఆమె 12 గంటల సమయంలో నీళ్లు తోడుకోవడానికి యాకోబు బావి దగ్గరికి వచ్చింది యేసుప్రభు 12 గంటల సమయంలో యాకోబు బావి దగ్గర అలసిపోయి ప్రయాణం అలసట ద్వారా కూర్చుని ఉన్నాడు ఆయన సమర మార్గమును వెళ్ళవలసి వచ్చి కూర్చున్నప్పుడు ఆ స్త్రీ వచ్చి నీళ్లు చేదుకుంటుంటే ప్రభు ఆమెను దాహం అడిగాడు నీళ్ళు ఇవ్వమ్మా అని అడిగాడు వెంటనే ఆమె అంది నీ క్యాస్ట్ వేరు నా క్యాస్ట్ వేరు ఎలా అడుగుతున్నావు అంది ఏమంది నువ్వు యూదుడివి నేను సమర స్త్రీని మీ క్యాస్ట్ వారు మా క్యాస్ట్ వారిని ముట్టుకోరు కదా మా క్యాస్ట్ వారిని ఏమీ అడగరు కదా మా క్యాస్ట్ వారి జోలికి రారు కదా ఇప్పుడు కనుక నేను మీకు మంచినీళ్ళు ఇచ్చాననుకో నిన్ను నీ క్యాస్ట్లోంచి వెళ్ళేస్తారు చూసుకో అంది అవునా నీ క్యాస్ట్లోంచి వెళ్ళేస్తారు చూసుకో అంది అయితే
ఆయన అన్నాడు నీవిచ్చు నీళ్ళు త్రాగితే ఒక్క నిమిషంలో మరలా నేను దప్పికొంటాను, కానీ నేను ఇచ్చి నీళ్ళు త్రాగితే ఇంకెన్నడు దప్పికొనం అన్నాడు. ఆ నీళ్ళు ఇవ్వయ్యా అని అడిగింది. అప్పుడు క్యాస్ట్ అడ్డురాదా, ఇవి నీళ్ళు ఇస్తా క్యాస్ట్ అడ్డు వచ్చింది, ఆయన దగ్గర తీసుకోవడానికి క్యాస్ట్ అడ్డురాదు. ఇప్పుడు మాట్లాడరేటండి. ఓకే, ఆయన అన్నాడు నీ క్యాస్ట్ వేరు నా క్యాస్ట్ వేరు అనలేదు, నీ భర్తని తీసుకురా అన్నాడు. నీ భర్తను తీసుకురా అంటే నాకు పెళ్ళి కాలేదు అంది. ఓకే, నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు, ప్రజెంట్ ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు అన్నాడు. ఆరో వాడు కూడా నీ భర్త కాడు అన్నాడు. ఆమె ఏమందో తెలుసా, నాలుగు విషయాలు దేవుడు ఆమెతో యేసుప్రభు ఆమెతో మాట్లాడుతుంటే గబగబా ఆమె గ్రహించి సమాధానం చెప్పిన మాటలు చెప్తున్నాను జాగ్రత్తగా. ఒకటోసారి, నువ్వు యూదుడవు అని కనిపెట్టింది మొట్టమొదటి విషయం. దేవుడు అతనితో ఆమెతో మాట్లాడుతున్నప్పుడు మాటల్లో ఏం కనిపెట్టింది, యూదుడు అని కనిపెట్టింది. రెండు, ఆరాధించువారు దేవుణ్ణి ఆరాధించువారు యెరూషలేములో ఆరాధిస్తారు. మేము ఆ కొండల మీద ఈ కొండల మీద ఆరాధిస్తున్నాం. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆరాధన గురించి కూడా మాట్లాడగలిగింది. రెండు, మూడు, ప్రవక్తను గుర్తుపెట్టింది, నువ్వు ప్రవక్తవా ప్రవక్తలా మాట్లాడుతున్నావు అంది. మూడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రవక్తను గుర్తుపెట్టింది. నాలుగు, మెస్సయ్యవు నువ్వు అని గుర్తుపెట్టింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి ఆమెకన్నా జ్ఞానవంతులు ఎవరు ఉన్నారండి ఈ రోజుని? యూదులు గుర్తుపెట్టారు ఆయన మెస్సయ్యగా, యూదులు అంగీకరించారు ఆయన మెస్సయ్యగా, ఆమె అంగీకరించిందంటే. నాలుగు మాటలు మాట్లాడేసరికి ఆ నాలుగు మాటల్లో కూడా ఆయన ఎవరో గుర్తుపెట్టేసిందంటే ఎంత జ్ఞానవంతురాలు సమర స్త్రీ. ఈరోజు గంట మాట్లాడుతుంటే దేవుడు ఆ మాటల్లో భావము అర్థము నువ్వు గ్రహించగలుగుతున్నావా? నీ జ్ఞానం ఎంత సమర స్త్రీ జ్ఞానం ముందు, సమర స్త్రీ జ్ఞానం ముందు నీ జ్ఞానం ఎంత? గంటల గంటలు మాట్లాడుతున్నాడు దేవుడు నీతో. ఆదివారం ఒక గంట, మంగళవారం ఒక గంట, శుక్రవారం ఒక గంట, మరలా యూట్యూబ్లో చూస్తావు, టీవీలో చూస్తావు, ఎన్నిసార్లు దేవుడు ఇన్ని గంటలు మాట్లాడుతున్నప్పటికీ ఒక్క మాట అయినా నువ్వు పట్టుకోగలుగుతున్నావా? నాలుగు మాటలు ఆ స్త్రీతో మాట్లాడితే ఆ నాలుగు మాటల్లో కూడా పట్టేసుకుంది. యూదుడని కనిపెట్టేసింది, ఆరాధన గురించి ఈయనతో మాట్లాడొచ్చు అనుకుంది. రెండు, మూడు, నువ్వు ప్రవక్తవా అని అడిగింది, ప్రవక్త అని గుర్తుపట్టింది. నాలుగు, నువ్వు మెస్సయ్యవు అని గుర్తుపట్టింది. నాలుగు మాటల్లో ఆమె ఎంత జ్ఞానాన్ని చూపించిందో చూడండి. అంతకన్నా జ్ఞానం ఉందండి ఈరోజు ఎవరికైనా. దేవుడు మాట్లాడితే మనము కొన్ని కొన్ని పట్టుకోవాలి, కొన్ని కొన్ని తెలుసుకోవాలి సత్యాలని. అలా తెలుసుకోకపోవడం వల్ల నువ్వు మోసపోతున్నావు, విని కూడా మోసపోతున్నావు. అందుకంటే మోసపోకుడి. ఎంత పెద్దగా అర్థమైంది వాక్యం? దేవుడు ఎక్కిరించబడటం అర్థమైందా? మంచిది, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు తన వినుకడలో దీవించును గాక. ఆమేన్.